యువగళమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నేలాడు, కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు. అందుకే నాన్న కొడుకుని ఇద్దరిని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈయన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకి కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు. మీరు బతుకుంటే చాలు, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటి మీకు ఈరోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, వాటిని మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక తూట్లు పొడిచాడు. కొత్తగా ఒక్క సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన చెందింది కాబట్టి సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో అనుకొని గెలిపించారు. ఏమైంది, ఉన్న అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేనేం చేయాలని బిలిబిత్తిరి ఏడుపులన్నీ ఏడ్చినాం. ఇప్పుడు అదే అప్పుల్లో నువ్వు పెట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 100 కోట్లు ఖజానాలో ఉంటే ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు నవరత్నాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇంటి వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా డైరెక్ట్గా డీబీటీ వాళ్ళు అర్హులైతే వారి అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిల్చుంటే నువ్వు పాదయాత్ర చేసి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర వహించడానికి కూడా మీకు అర్హత లేదు అనేది ప్రజలు కరాఖండిగా మీ నాన్న చేసిన కార్యక్రమాలు బాదుడే బాదుడో ఇదేం కర్మరా బ్రావో కార్యక్రమాలు ఎంత ఫెయిల్యూర్ అయ్యాయో మనం చూసాం. అలాగే మీ అమ్మని ఎవరు ఏమి అనకపోయినా అందరం మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాత పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నింద వేస్తూ ఏదో అనేశామని మీ నాన్న ఒక 4-5 గంటల తర్వాత పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్తో ఏ విధంగా ఏడ్చి నానా యాగి చేసి సింపతి రాకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడో అందరూ గమనించారు. అలాగే రైతులు రాజధాని రైతుల ముసుగులో మీ బినామీలు క్యాట్ వాకులు చేస్తుంటే హైకోర్టు కనుక్కొని ఏ విధంగా చెంపదెబ్బ కొడితే ఆ యొక్క రైతుల పాదయాత్ర అనే దొంగ పాదయాత్ర కూడా ఫెయిల్యూర్ అయిందో మీరు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మోసం చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పుకొని తిరుగుతారు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నారు. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడమని మీరు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని చంపేసిన ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వెళ్తారా, లేకపోతే మీ నాన్న చేసిన దిగజారుడు రాజకీయాలు చెప్పుకొని ముందుకు వెళ్తారా, లేదా కన్న తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఒక చేతగాని దద్దమ్మని ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోండి కానీ జగన్ గారికి తొడగొట్టి సవాల్ చేస్తాను అని సిగ్గు లేకుండా చెప్తావా అని అడుగుతున్నాను. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసినా అదే జరుగుతుంది, అంతకన్నా ఏం జరగదు. బాలకృష్ణ అక్కడ చేస్తుంటే అన్స్టాపబుల్ కౌంటర్ మీ దగ్గర ఎందుకలా.